హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి సుస్వర రీడర్స్కి చిన్న విజ్ఞప్తి సుస్వర కంటెంట్ మిస్ అయిపోయింది అది రీకలెక్ట్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది అంతవరకు వేచి ఉండగలరు సీతు ముప్పై రెండవ భాగం ఈ కాస్త కూడా తాగలేకపోతే నీ బక్క ప్రాణం తట్టుకోలేదే తాగు కసిరాడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఆఫ్ ఆఫ్ అన్నమాట అని తన కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వాను అప్పటి వరకు చిరాగ్గా దిగాలుగా ఉన్న తన ముఖంలో ఏదో ఊరట అలా అన్న బాగుంది ఆ మిగిలిన సగం తను తాగేశాడు బయట మాటల గురించి నేను ప్రస్తావించ తలుచుకోలేదు ఇది నీరూమా చుట్టూ చూస్తూ అడిగాను అప్పుడు చూపించాను కదా గుర్తులేదా నీకు అని అడిగాడు చుట్టూ గమనించాను కబోర్డ్స్ ఉన్నాయి ఒకవైపు స్టడీ టేబుల్ దాని ముందు చైర్ బెడ్ చిన్న బుక్ ర్యాక్ ఇంతే ఉంది అవును కానీ నాకు సరిగా గుర్తులేదు అని చెప్పాను తను ఇల్లు కట్టించింది మా పరిచయం జరిగిన తర్వాత అంతకుముందు ఏదో చిన్న ఇల్లు ఉండేది అని చెప్పాడు అవును దివిజ కనిపించడం లేదేంటి అని అడిగాను కాలేజీకి వెళ్ళింది కదా సాయంత్రం వస్తుంది అని చెప్పాడు తను తను మామూలుగా మాట్లాడుతున్నాడు కానీ తన ముఖంలో ఏదో దిగులు కనబడుతోంది నాకు నేను ఏదో చెప్పబోయేసరికి తను నా చేతులు పట్టుకున్నాడు సారీ సీతూగా అన్నాడు గద్గదమైన స్వరంతో వెంటనే తన నోటికి చెయ్యి పెట్టాను నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేం బాగాలేదు ప్లీజ్ నువ్వు నాకు సంజాయశీలు ఇవ్వకు నేనే అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యాను ఇక నుంచి నేను ఏమీ పట్టించుకోను నువ్వు కూడా దిగులు పడకు అన్నాను నేను తను నా చేతిని తప్పించి లేదే నీ వ్యక్తిత్వమే అంత నీ గురించి నాకు తెలియదా ఏంటి నువ్వు చాలా చాలా సెన్సిటివ్ అనవసరంగా ఇక్కడికి తీసుకువచ్చాను అనిపించింది కానీ అందరిలో పెళ్ళి జరగాలి అనే నీ కోరిక తీర్చడం ముఖ్యమనిపించింది లేకపోతే అందరి కోసం ఆగను నా వల్లైనా నా వాళ్ళైనా మనకు ఉంటారు అనే చిన్న ఆశ అది తీరుతుందో లేదో తెలియదు కానీ రెండే రెండు రోజులు ఒప్పుకుంటే ఒప్పుకుంటారు లేకపోతే వెళ్ళిపోదాం నాకేమో నువ్వు ఉంటే చాలు నీకేమో అందరూ కావాలి అని తను చెబుతుండగానే సరే నువ్వు అన్నట్టుగానే చేద్దాం నిజంగా నాకు ఇప్పుడు అలాంటివి ఏమీ లేవులే గుడిలో నా మెడలో తాళి కట్టినా చాలు నువ్వు కూడా ఎక్కువగా వాటి గురించి ఆలోచించకు తనకే చెప్తుంటే చిన్నగా నవ్వి సీతు నువ్వేడవకే అది నేను చూడలేను ఏది మనసుకు తీసుకుని బాధపడకు అన్నాడు సరే అన్నట్టుగా తల ఊపాను నిన్ను ఇటు నుంచి ఇటే తీసుకెళ్ళిపోవాలనిపించింది అసలే జర్నీ చేశాం కదా అందుకే ఆగిపోయాను లేకపోతే ఆ నొప్పి ఈ నొప్పి అని గొడవ చేస్తావని అంటూ నవ్వాడు తన చెంప మీద చెయ్యి వేసి నువ్వు ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నాను నిజంగానే తను కోప్పడ్డా అల్లరి చేసిన గంభీరంగా ఉన్నా నాకు బాగుంటుంది కానీ తను కాస్త బాధపడ్డా నేను చూడలేను ఒకసారి చెప్తాను వినలేదు అంటే దొబ్బేయమంటాను కానీ నువ్వు అలా కాదే నాకు పూర్తిగా ఆపోజిట్టే బాబు అన్నాడు ఆ మాటకి గుర్రుగా చూశాను సరే సరే అసలే అలసిపోయావు రెస్ట్ తీసుకో అన్నాడు నువ్వు కూడా అలసిపోయావు కదా బాడీ పెయిన్స్ లేవా నాకేంటో నడుమంతా నొప్పి అంటుంటే మనకివన్నీ అలవాటేలే ఎన్నిసార్లు రాలేదు అని భుజాలు కదిలించాడు వెనక్కి వాలాను సరే నువ్వు రెస్ట్ తీసుకో ఒక చిన్న పని ఉంది మళ్ళీ వెంటనే వస్తాను అని లేచి వెళ్ళిపోతున్న తన చేతిని పట్టుకుని ఆపి రెండు చేతులు చాచి ఇలా రా అన్నాను తను రెండు క్షణాలు కూడా ఆలోచించకుండా నా పక్కన చేరి నా గుండెల్లో ముఖం దాచుకున్నాడు నీలా నన్నెవరూ అర్థం చేసుకోలేరే సీతూ తను ఉద్వేగంగా చెబుతుంటే ఇందాక వాళ్ళందరికీ గొడవైన విషయం గుర్తొచ్చింది నువ్వే అన్నావు కదా పెద్దవాళ్ళు అలానే అంటారని నేను చెబుతుంటే తను మళ్ళీ నవ్వి నీకు నన్ను అర్థం చేసుకోవడం తప్ప మరో విషయంలో జ్ఞానం లేదు అన్నాడు తల ఎత్తి నా వైపు చూస్తూ ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి తన వైపు చూసి అంటే నాకేం తెలియదంటావా అని అత్యంత కోపంగా చూశాను ఎగ్జాక్ట్లీ సీతూ పాప అంటూ నా బుగ్గలాగాడు నేను ముఖమంతా ముడిచేశాను టెంప్ చేస్తున్నావు అని అన్నాడు తన నన్ను చూస్తూ తనని నెట్టేశాను తను అప్పుడు మామూలుగా నవ్వలేదు తన నవ్వు ఆ గదంతా ఒక్కసారిగా పరుచుకుని మెరిసిపోయింది ఎందుకే నీకంత కంగారు అదే నవ్వుతో అడిగాడు అమ్మాయి వైతే తెలుస్తుంది నా బాధ అని తనకు వినిపించకుండా గొనిగి నీకంటే బొత్తిగా భయం లేదు నీకు నచ్చింది చేస్తావు మేము అలా కాదుగా వాళ్ళు వీళ్ళు అని ఆలోచించాలి అన్నీ చూసుకోవాలి అనగానే అబ్బో అన్నట్టు లుక్ ఇచ్చి నాకు ఇప్పుడు జ్యూస్ తాగాలని ఉంది తన మాటలకి నువ్వే వెళ్ళి తెచ్చుకో నేను తీసుకురాను అని టక్కుని చెప్పాను ఎక్కడ బయటికి వెళ్ళమంటాడేమోనని నా భయం అక్కర్లేదు ఇక్కడే ఉంది జ్యూస్ అన్నాడు తను నేను చుట్టూ చూసి గ్లాస్ ఖాళీ అయిపోయింది ఇంకెక్కడుంది అని అయోమయంగా అడగ్గా ఉంది అంటూ నా మీదకు వాలగానే రెండు చేతులు ముడుచుకుని తన వైపు ఉలిక్కిపాటుగా చూశాను ఇదిగో ఇక్కడే ఉంది నా బుగ్గలు సున్నితంగా వత్తిపట్టి పట్టి చెబుతుంటే తన చూపులలో మాటలలో ఆంతర్యం ఏమిటో అర్థమై నా గుండె జల్లుమంది నేను నోరు తెరిచి మాట్లాడబోయేసరికి విచ్చుకున్న నా పెదవులు తన పెదవుల కింద నలిగిపోయాయి నా కనురెప్పలు రెపరెపలాడుతూ నెమ్మదిగా వాలిపోయాయి నా మెడవంపులోకి చేరిన తన చెయ్యి తన ముఖానికి ఇంకా దగ్గరగా లాగేసుకుంది తన చొక్కాని పట్టుకుని ఉన్న నా చేతులు నెమ్మదిగా తన చుట్టూ చేరుకున్నాయి క్షణాలు నిమిషాల్లోకి మారగా వదిలిన తన వైపు చూడలేక కనులు దించుకున్నాను జ్యూస్ చాలా టేస్ట్ గా ఉంది ఫస్ట్ టైం ఇలాంటి జ్యూస్ తాగడం కావాలని ఆ అల్లరి చేస్తున్న తనని చూడలేక మరోవైపు తిరిగిపోయాను మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలనిపించాను ఇలాంటి మాటలే నా అంటూ పూర్తిగా తిరిగిపోయి దిండులో ముఖం దాచుకున్నాను ఏం చేస్తావ చెప్పు ఎక్కడికో వెళ్ళాలని చెప్పావు కదా వెళ్ళు నేను చెబుతుండగానే నా మీద సగం భారం మోపాడు మన మీరా రూంలో ఉంటే బాగోది వెళ్ళు తన పనులకి మాటలకి కూడా నా మాటలు కూడా కరువైపోయాయి కనిపించని రాక్షసివి నువ్వు వీపు మీద గిల్లేసి లేచాడు కీచుగా అరచి తన వైపు చూశాను గుర్రుగా సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను నిద్రపో కాసేపు రాత్రి కూడా పడుకోలేదు ఆ కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో తను సడన్గా తన ముఖంలోకి కోపం లాంటిది వచ్చింది బుద్ధిగా తలాడించి కళ్ళు మూసుకున్నాను తను చొక్కా సరిచేసుకుని తలుపులు దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు ఏవేవో ఆలోచనల మధ్య కాసేపు కొట్టిమిట్టాడి ఏడవడం వల్లనో లేక నిద్రపోవడం వల్లనో తెలియదు కానీ కాస్త సన్నగా తలనొప్పి మొదలైంది నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను సాయంత్రం అనగా ఎవరో డోర్ కొడుతుంటే మెలుకో వచ్చింది నాకు నేను ఎక్కడున్నానో గుర్తుకు రాగానే ఉలిక్కి పడి చూశాను వదిన పిలుపు వినిపించింది హా అన్నాను లేచి కూర్చుని చెదిరిన జుట్టు సరి చేసుకుని కళ్ళజోడు తీసుకుని పెట్టుకున్నాను దివిజ లోపలికొచ్చింది తను ఇందాక వదినా అని పిలవడం గుర్తొచ్చి నవ్వుతూ నా వైపే వస్తున్న తనని చూసి చిన్నగా నవ్వాను చాలా బాగున్నావు నువ్వు అన్నయ్యది దీని ఇది పేరు సూపర్గా ఉంది వదిన మెరుస్తున్న కళ్ళతో దివిజ మాట్లాడుతుంటే థ్యాంక్ యూ అన్నాను డిస్టర్బ్ చేశానా నన్ను తేరిపారా చూస్తూ అడిగింది లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి మీ అన్నయ్య అని అడుగుతుంటే అన్నయ్య హాల్లోనే ఉన్నాడు ఫేస్ వాష్ చేసుకుని రావదునా అనగానే పర్లేదు ఇక్కడే ఉంటాను ఇబ్బందిగా చెప్పాను బయటికి వెళ్ళాలి అంటే నిజంగానే నాకు భయం వేస్తుంది అన్నయ్య నిన్ను పిలుచుకురమ్మని చెప్పాడు రావదునా అనగానే ఇక తప్పక తలాడించి లేచి ఫేస్ వాష్ చేసుకుని జుట్టు చేసుకుని ఎక్కడికో పోయిన స్టిక్కర్ మళ్ళీ ముఖానికి తగిలించుకుని దివిజితో పాటు బయటకు వచ్చాను ధ్రువ హాల్లోనే కూర్చుని ఉన్నాడు వాళ్ళ నాన్నమ్మ ఇక్కడెక్కడ ఉందేమో భయంగా చూస్తుంటే ఆమె నాకు కనిపించలేదు నేను రాగానే ఒకసారి నన్ను చూసి నీ చేత్తో వేడివేడిగా స్ట్రాంగ్ కాఫీ పట్టుకురాపో ఆర్డర్ వేస్తున్న తనని కొరకొరా చూశాను దివిజ ముసిముసిగా నవ్వుకుంటోంది ఎందుకలా చూస్తున్నావు వెళ్ళు దివి మీ వదినకి హెల్ప్ చేయి కాఫీ సూపర్గా పెడుతుంది ధ్రువ చెబుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది నేను కిచెన్లోకి వెళ్తే ఏమనుకుంటారో ఏంటో కంగారుగా చూస్తుంటే రావదునా అంటూ దివ్యజ నన్ను లాక్కుపోయింది నేను కిచెన్లోకి వెళ్ళేసరికి ధృవ వాళ్ళ అమ్మగారిని చూడగానే అక్కడే ఆగిపోయాను అమ్మ వద్దున కాఫీ చాలా బాగా పెడుతుందట దివ్యజ ఉత్సాహంగా చెబుతుంటే ఆమె ఏమీ మాట్లాడలేదు ఆవిడకి నేను నచ్చలేదనే అర్థమైంది కనీసం ఈ ఇంట్లో నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తి దివిజ ఒక్కటైనా ఉందని ఊరుకున్నాను ఆవిడ మౌనంగా స్టవ్ నుంచి పక్కకు తప్పుకొని ఏదో పనులు చూసుకుంటోంది నేను కాఫీ పెడుతున్నంతసేపు దివిజ మాట్లాడుతూనే ఉంది నవ్వుతూ మౌనంగా వింటున్నాను ఎవరికైనా త్వరగా కలిసిపోయే తత్వం దివిజదని అర్థమైంది కప్పులో కాఫీ పోసుకొని తీసుకోండి అని అక్కడే ఉన్న అత్తయ్యకి అందించబోతే ఆవిడ నా వైపు కూడా చూడలేదు ఒక్కసారిగా మనసంతా చేదు తిన్నట్టుగా మారిపోయింది నేను ఇప్పుడు బాధపడితే ధ్రువ కూడా బాధపడతాడు ముఖానికి నవ్వు పులుముకొని బయటికి వచ్చాను ఎందుకో దిగులు మాత్రం అలాగే ఉండిపోయింది లోపల ధ్రువకి ఇచ్చి వైపు ట్రే చూపించాను థ్యాంక్ యూ వదిన తను నవ్వుతూ తీసుకుంది ఏవే దివి ఆ కాఫీ నీళ్ళు నా ముఖాన పొయ్యవే బయట ధృవ వాళ్ళ నాన్నమ్మ కేకలు వినిపిస్తోంది ఇచ్చిరానా ధ్రువని అడగ్గా నువ్వు వద్దు దివి నువ్వు వెళ్ళిచ్చిరా అన్నాడు ధృవ తను కాఫీ తాగుతుంది కదా నేను ఇచ్చి వస్తానులే నా మాటలకి తను సీరియస్గా చూస్తూ మా నాన్నమ్మ సంగతి ఇంకా నీకు అర్థం కాలేదా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే పేలుతుంది అవసరం లేదు తర్వాత దేవి ఇచ్చి వస్తుందిలే అన్నాడు తను పాపం పెద్దావిడ అలా అనుకు నా మాటలకి దివిజ గట్టిగా నవ్వింది నీకు అలా అర్థమైందా వదినా ఏమైనా అంటే అన్నదిలే ఇచ్చొస్తాను అంటూ ట్రే పట్టుకుని బయటికి వెళ్ళాను అక్కడ వాళ్ళ నానమ్మతో పాటు మరో ఇద్దరు ఉండడంతో బిగుసుకుపోయాను తెచ్చావా అంటూ నా వైపు చూసి అదోలా ముఖం పెట్టింది ధృవ వాళ్ళ నానమ్మ మరో ఇద్దరు నడివయసు వ్యక్తులు కూడా నన్నే చూస్తూ ఏదో చెవులు కొరుక్కుంటున్నారు ధృవ మాటలు విని లోపలే ఉండాల్సింది అనిపించింది ఆ క్షణం ఇప్పుడు ఈవిడ అందరి ముందు ఏమంటుందో అనే భయం కూడా పట్టుకుంది నాకు ధ్రువకి కాబోయే పెళ్ళం చక్కగా ఉంది అని ఒక ఆవిడ అంటే కాఫీ ఎంత రుచిగా ఉన్నాయో మరొక ఆవిడ అంది వాళ్ళ మాటలకి కాస్త ఊపిరి తీసుకొని అక్కడి నుండి వస్తుంటే నా మనవరాలకంటే ఈ పిల్ల ఏం బాగుంది నా మనవరాలకి అన్ని పనులొచ్చు ఈ పట్టణం పిల్లకి వచ్చు కాఫీ నీళ్ళు పెట్టడం కూడా గొప్పేనా ఆమె మూతి తిప్పుతూ అష్టవంకరగా చెబుతుంటే మౌనంగా అక్కడి నుండి వచ్చేశాను ఆ అమ్మాయి ఎవరినో పొగిడి నన్ను ఏమన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆవిడ మళ్ళీ అవమానిస్తుందేమోనని భయం వేసింది నేను మామూలుగా రావడం చూసి దివి ఆ అన్నయ్య మన ముసలి నోటికి ఏమైంది అని అడిగాడు ధ్రువ ఏమో అన్నయ్య నాకు డౌటే వదినని ఏమనకుండా పంపించిందంటే గ్రేటే ప్రాస ఉట్టి పడేలా చెప్పింది దివిజ ఆవిడ మనవరాల్ని నువ్వు పెళ్లి చేసుకోలేదని కోపం తప్ప ఏమీ లేదనుకుంటా తన పక్కనే కూర్చోబోయి ఆగిపోతూ దివిజ పక్కకు వెళ్తుంటే నా చేతిని పట్టి లాగి కోలేశాడు దివిజ మరోసారి ముసిముసిగా నవ్వుకుంది అన్న చెల్లెలిద్దరూ తెగ మాట్లాడేసుకుంటుంటే నా ఆలోచనలు మా ఇంటి వైపు మళ్ళాయి అసలు నా ఫోన్ కూడా చూడలేదు ఇంట్లో ఎలా ఉన్నారో ఏంటో నాన్నమ్మ తాతయ్య బాధపడి ఉంటారు అన్నయ్య కాల్ చేశాడా అని ధ్రువని అడిగాను ఎక్కడికి రాగానే చేశాడు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందట అన్నాడు ధ్రువ కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ అయ్యో నేను చూసుకోలేదు పర్లేదులే నేను చెప్తాను వాడికి డ్యూటీకి వెళ్తున్నట్టు నైట్ కాల్ చేయమని చెప్పాడు అన్నాడు ధృవ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారట నీ బాబు అయితే బాగా ఆవేశంగా ఉన్నాడట మీ నాన్నమ్మ ఏమో బాధపడుతుందట మీ ఏమో ఓదారుస్తున్నారట తన మాటలకి గుర్రుగా చూశాను మీ వాడు చెప్పిన న్యూస్ బులెటిన్లో విశేషాలు ఇవే మరి అంటూ నా బుగ్గ వదిలిగి వదిలాడు తన చేతికి తన నోటికి అస్సలు కుదురు ఉండదు పక్కనే దివిజ ఉందని కూడా లేదు దివిజ కూడా అవేమీ పట్టించుకున్నట్టు చాలా నార్మల్గా బిహేవ్ చేస్తోంది మొత్తానికి ఈ ఇంట్లో దివిజకి నేను నచ్చాను అది చాలు రూమ్లోకి రాగానే ధృవ మీద విరుచుకుపడ్డాను అసలు నీకు కాస్తన్నా భయం ఉందా అక్కడ దివిజ ఉందని కూడా లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా నా నన్నడుమ మీద రెండు చేతులు పెట్టుకొని అడుగుతుంటే నేనేం చేశానే ఈ అమాయకుడి మీద నిందలు వేయడానికి నీకు నోరు ఎలా వచ్చింది అని తను మరింత అమాయకంగా అడుగుతుంటే నువ్వు మరీ నటించకు అసలే నేను టెన్షన్తో చస్తుంటే అంటూ తన పక్కన కూలబడ్డాను టెన్షన్ ఎందుకు ఎందుకు ఏంటి నీ మరదలు ఎవరో ఉందిగా అని మూతి తిప్పగానే తను నవ్వాడు అయితే నీకేంటి ప్రాబ్లం నీ మరదల గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు మళ్ళీ రుసురుసులాడుతూ చూశాను చెప్పడానికి ఏముంది పోయినసారి ఊరొచ్చే ముందు పెళ్లి గురించి టాపిక్ వచ్చింది అందరికీ కావాల్సినంత వడ్డించి హైదరాబాద్ వచ్చేశాను అదంతా తేలిగ్గా చెప్పి వెనక్కి వాలాడు తన మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూసి అందుకేనా మీ అమ్మగారు నా మీద కోపంగా ఉన్నారు అని అడిగాను ఏమో నాకేం తెలుసు నువ్వే అడగకపోయావా అన్నాడు నన్నే చూస్తూ నేను కాఫీ ఇస్తుంటేనే తీసుకోలేదు కనీసం నా ముఖం కూడా చూడలేదు ఇక నేను ఎలా మాట్లాడను తన వైపు చూసిన నాకు తన ముఖంలో మారుతున్న భావాలను చూసి నేను నోరు జారాను అని అర్థమైపోయింది ఆ టాపిక్ అనవసరంగా తీసుకొచ్చాను అని తర్వాత బోధపడింది సీతు నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అడిగాడు ఏంటి అన్నట్టు తన వైపు చూశాను మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నువ్వన్నా చాలా చాలా ఇష్టం మీ ఇద్దరిలో ఎవరి స్థానం ముందు అంటే నేను చెప్పలేను నిన్ను మా అమ్మతో మాట్లాడు కలిసిపోవాలని నేను చెప్పను ఎందుకంటే ఆల్రెడీ నుంచి ప్రయత్నం మొదలైంది నీ విలువ ఏంటో తెలిసిన రోజు నీ దగ్గరికి అందరూ వస్తారు నువ్వు చేయాల్సింది ఒక్కటే దయచేసి మనసుకు తీసుకుని బాధపడుకు నా కోసం ఓపిక పట్టు ఇంట్లో నీకు నచ్చకపోతే ఈ ఇంట్లో నిన్ను ఉండమని వేధించను అలాగని అమ్మ చేసినవి మర్చిపోలేను నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందో లేదో లేకపోతే నాకే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదేమో మీ ఇద్దరు నాకు కావాలి తను నా చేతులు పట్టుకుని ఎంతో దీనంగా చెబుతుంటే తన చేతులు గట్టిగా బిగించి పట్టుకుని నాకు అర్థమైంది మీ ఇద్దరి మధ్య నేను దూరం పెంచను అన్నాను అలాగని నిన్ను అలా ఉండు ఇలా ఉండు అని నేను చెప్పను సీతు నువ్వు మీ ఇంట్లో ఎలాగైతే స్వేచ్ఛగా ఉన్నావో ఇక్కడ కూడా అలాగే ఉండాలి ఒకవేళ నువ్వు ఉండలేకపోయావు అంటే ఇది నీ ఇల్లు కానట్టే సరే నాకు అర్థమైంది నువ్వు బాధపడుకు ఇంతకీ నువ్వు నీ మరదల గురించి చెప్పలేదు ఎలా ఉండింది తను అని అడిగాను టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తూ ఆ నస గురించి మనకెందుకే బాబు అన్నాడు ముఖం అదోలా పెట్టి అదేంటి తన పేరు నస అదేలే మానస నా ప్రాణానికి నసలా తయారైంది అని తను అంటుండగానే బావా బావా బయటికి రా అంటూ ఆ నస పిలుపు చిచ్చి నేనేంటి ఇలా అంటున్నాను అదే ఆ మానస పిలుపు గదిలోకి వినబడుతోంది నిజానికి గట్టి గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడుతోంది మానస కథ కొనసాగుతోంది లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్